హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బుసి ఉన్న సందీప్ని. 40,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నీ తోక కింద నుండి తీసుకొస్తానని వాళ్ళు బయలుదేరితే నీ తోకతోటి ఒత్తితే ముక్కు పోయినది, ఒక నీ దంతములు పోయినవి. ఇక నన్ను ఎలా ఓడించగలుగుతావో ఇప్పుడు చూస్తాయి. విభీషణ సత్యభాషణ. రాక్షసులందరూ కోట చుట్టూ కాపల చూస్తున్నారా? 72,000 కపులు కోట చుట్టూ కాపలగా ఉన్నారు. ఎందుకు ఉన్నారు? మనం వేసుకున్నటువంటి పండగము. మహిరావణుడు శ్రీరామచంద్రుడిని తీసుకువెళ్తానని వాడు వాగ్దానం చేసిండట. వాడు రేపో మాపో ఇప్పుడో ఈ గడియో ఈ క్షణమో రేపో ఎప్పుడో ఏ క్షణములో వచ్చి శ్రీరామచంద్రుడు తీసుకొని వెళ్ళేది మనకు తెలియకుంటున్నది. అందుగురించి అనే వాడిని రాకకై మనము చుట్టూ కోటను కట్టావు. నీ తోకతోటి చుట్టూ తోకతోటి కట్టి ఆ మధ్యలో ఉన్న శ్రీరామచంద్రుడును సందూకను పరుండబెట్టావు. మొదటి ద్వారము కాడ నీవున్నావు, మొదటి ద్వారము కాడ నేనున్నాను, విభీషణుణ్ణి. కానీ శ్రీరామచంద్రుడు తీసుకువచ్చి ఇక్కడ పెట్టాము. వాయువు అంటే శ్రీరామచంద్రులకు గాలి తగలడం లేదు. మరి పడుకొని ఉన్నారా? మేలుకతోటి ఉన్నారా? కాస్త మీరు నాకు సెలవు సంగితే లోపటికి వెళ్ళి శ్రీరామచంద్రుడు చూసి తిరిగి వస్తా. విభీషణ, నీవు మా ఆప్తమిత్రుడు, మాకు కావలసిన వాడు. నీ అన్ననే కాదని వచ్చి మా సైన్యములో చేరిన వాడు. శ్రీరామచంద్రుడిని లక్ష నుండి చూస్తానంటే నీకు అడ్డంకి. మేము కాదని చెప్పువారు. లోనికి వెళ్ళి వారి దర్శనం చేసుకుని అతి రయమ్ముడ వెలుపల కూడా. ఓం పరబ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వ కౌతుకాయ దర్శయ దర్శయ దత్తత్రేయ నానకురు పురుష ఓం పట సోహ ఓం పట సోహ రామ్ పట సోహ జీవం పట సోహ. ఆడేటి రాజులు ఆడకుంటగడదు, పాడేటి రాజులు పాడకుంటగదు, కింది పెదవి కిందగడదు, మీది పెదవి మీదగడదు. ఓం రోం రీం క్లీం పట సోహ ఓం రోం రీం. శ్రీరామచంద్రుడు గాఢ నిద్రలో ఉన్నారయ్యా. రామ రామాని రెండు కీకలు మూడు కీకలు వేసినా కూడా నిద్రలో ఉన్నారు, పలకడం లేదు. పడుకున్న వారిని లేపకూడదని తిరిగి మళ్ళా వస్తున్నాను. బయటికి వచ్చాను, కానీ ఒక చిన్న మాట. ఏమది? కోటలోనికి వెళ్ళక నాకు వాయువు అంటే గాలి తగలలేదు. నా శరీరం ఎలా చెమటంచినది. నేను గంగానదికి వెళ్ళి స్నానము చేసుకొని సూర్య కార్యపార్యములను నృసంగుకొని తిరిగి తొందరలో వస్తాను. నాకు సెలవు సంగు. శరీరం ఎలా చెమటించినది. శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు గాఢ నిద్ర పరవశులై పడుకుని ఉన్నారు. అవునవును, నేను గంగ స్నానానికి వెళ్ళి వస్తానన్నావు. అవును స్వామి. విభీషణ, గంగ స్నానానికి వెళితే వెళ్ళు, కానీ ఆలస్యం చేయి. ఎందుకంటే రాక్షసుడు ఇప్పుడు ఈ గడియో రేపో మాపో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాక్షసుల మాయలు రాక్షసులకు తెలుసు. తక్షణం నీవు వెళ్ళి స్నానం చేసి తొందరగా తిరిగిరా. నీవు వచ్చున్నారు కపులను కోట చుట్టూ కావలి ఉంచుతాను. నువ్వు తొందరగా తిరిగిరా. చిత్తము వెళ్ళొస్తా. వెళ్ళిరా. శ్రీరాముడు నా చెంత, నా చెంత, నా కాలు కాలు తుమ్ము కోటిలో ఉన్నటువంటి మురికి సమానుడు వాడు. వాడు నాకు ఒక లెక్కయా? వాడు బలవంతుడా? వాడు దేవుడట. దేవుడు దేవుడు కాదు, వాడు మానవుడు.
దేవికి రేపు అరుణోదయము గాక ముందే కాళికా దేవికి బలిహారము బలి 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 బలిను సెలుతారు కాళికా దేవి ఆలయంలో అన్నస్తపని కాదు చూడు నాకు ఎదిరించేదానివా వాడికి రోమ రోమాన వేయి గట్లు తెచ్చినటువంటి బలవంతుడు అటువంటి ఆంజనేయుడు వాడు ఆంజనేయుడు అనగా అల్ల కల్లోలమును చేసి నా మంత్రము చేత వాడిని మూర్ఛగా నించి శ్రీరామచంద్రుడు తీసుకొచ్చిన చూడు అయ్యో రాములు ఏలి అయ్యో రాములు ఏలి మనకేమైనా ద్రోహం చేశాడా ఎవరో చెప్పినటువంటి మాటలు పట్టుకుని సాక్షాత్తు ఈ ప్రపంచాన్ని పాలించే భగవంతుణ్ణి మన ఇంట్లోకి తీసుకొచ్చి రేపు ఆదివారం మరణోదయం అంటే సూర్యుడు ఉదయించక ముందే కాళికాదేవికి బలిస్తానంటున్నావు రఘురామచంద్రుడు సామాన్యుడు కాదు నాదా నా మాట విని ఎలాగైతే తీసుకువచ్చావో ఆ హనుమంతుని కాళ్ళపై పడి నాది తప్పని ఈ పాటాలంతా పాడైపోవటానికి చేసుకుంటాను నువ్వు ఏదో నీకేదో నాగడగాలం ఓడింది నువ్వు దత్తవు నేను ఆగమైపోతా నేను విభీషణుడను హనుమంతుని వద్ద ఉంటున్నాను ఇంత వరదనక కాపల కాస్తున్నాము రాత్రి పగలు అనకుండగా కాపల కాస్తున్నాము ఇప్పుడు ఈ రోజున గంగ స్నానానికి వెళ్ళాలని హనుమంతుడితో చెప్పి నేను వెళ్తాను విభీషణ సత్యభాషణ మళ్ళీ ఎందుకు వచ్చా మళ్ళీ ఎందుకంటే రాత్రి పగలు అనుకుండగా కాపలు కాస్తున్నాము నిద్రలు పోకుండా ఇప్పుడు నేను వెళ్ళి గంగ స్నానం చేసి విభీషణ్ అంజనేయ గంగ స్నానానికి వెళ్ళి వస్తారా అవును రాజేశ్వర బుద్ధి పోలేదా ఏంటి స్వామి ఇంతకు ముందే శ్రీరామచంద్రుని చూస్తానంటే అనుమతిచ్చాను నా తోకను సడలింపు చేశాను లోనికి వెళ్ళారు రామచంద్ర లక్ష్మణాన్ని పిలిస్తే వారు పలకలేదు కారణిద్రలో ఉన్నారు నేను గంగ స్నానానికి వెళ్ళి వస్తానంటే అనుమతిచ్చారు ఎప్పుడు ఎప్పుడు వచ్చాను ముందే గంగ స్నానానికి వెళ్ళావు మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను గంగ స్నానానికి వెళ్ళి వస్తానంటున్నావు నేను వెళ్ళలేదు అంజనేయ నేనెందుకు వచ్చాను కాపలు కాసుకుంటూ నేను ఉన్నాను కానీ నేను వెళ్ళలేదు
ఇంతకు ముందే నేనే అనుమతి ఇచ్చాను. లోనికి వెళ్ళావు, తోకను కొంచెం సడలించి ప్రక్కకు తీసుకున్నాను. ద్వారం ఏర్పాటు చేసి వరుస మీద వరుస ఉంటే పై వరుసను కొంచెం పైకి అన్నాను, కింది వరుసను కొంచెం కిందికి అన్నాను. మధ్యలో సందు పుట్టాను. ఆ ద్వారము నుంచి లోపలికి వెళ్ళావు, శ్రీరామచంద్రుడిని చూశావు, గంగస్నానానికి వెళ్తానన్నావు. సరే విన్నాను, మళ్ళీ ఇప్పుడే వచ్చి గంగస్నానానికి వెళ్ళి వస్తాను అంటున్నా. నేను వెళ్ళలేదు. ఏమిటి, ఇంతకు ముందే నావతికి వస్తే నేను అనుమతి ఇచ్చాను. ఇంతకు ముందే కదా నీకు అనుమతి ఇచ్చాను. ఫోటోలోనికి వెళ్ళా, రాజసమాయలు పోనివ్వడం లేదు. మీ మామ వస్తున్నాడని అతనికి వత్తాసు పలకడానికి ప్రయత్నం చేస్తున్నాను. లేదు స్వామి, నేనెందుకు వచ్చాను, నీ వద్దకు రాలేదు, అనుమతి ఇవ్వలేదు, నేను గంగస్నానానికి వెళ్ళలేదు. నీవు వెళ్ళలేదు. ఈ నేరము నేను వెళ్ళను. ఇప్పుడు ఇంతకు ముందు నన్ను అడిగినది నీవు కాదా? నేను తప్పాదు ప్రాణహాని త్వరగా ధనుజులకెల్ల. మీ రాక్షసులు మాయలు చేసి మోసం చేసినట్టయితే మీ రాక్షస మోకరణం సర్వం నాశనం చేస్తాను. లంకకు పోయి మాయలు పండుతున్నావా, నాతో అబద్ధాలు ఆడుతున్నావా? ఇంతకు ముందే కాదు నీవు గంగస్వామి. నేను మాయలు పండలే, మా అన్నయ్య కొట్టిన అందుకే మీ వద్దకి వచ్చి అతని మాయలు మచ్చులు ఏమేమి చేస్తున్నాడో అతని మర్మం అంతా నీకు చెప్తున్నాను. నేనేలా చేస్తాను తప్పులు? విభీషణ నీవు కాదు. నేను కాదు. ఇప్పుడు నా దగ్గర వచ్చి లోనికి వెళ్ళింది నీవు కాదు? నేను కాదు స్వామి. విభీషణ ఒక మాట చెప్పండి. ఎందుకో నాకు అనుమానం వస్తున్నది. కోటలోనికి వెళ్ళి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు పడుకున్నటువంటి బంగారు సందుగా అవును ఉందా లేదా చూసిరా? కోటగా వాలముతో కడితే అందులో బంగారు సందుకులు పండుకున్నటువంటి శ్రీరామ లక్ష్మణులు లేరు. ఆ సందుకే లేదు. అంజనేయా, అంజనేయా, నేను వెళ్ళి ఆ కోటలో చూశాను. చూసినా శ్రీరామ లక్ష్మణులు లేరు, పడుకున్న సందుక ఆ సందుకే లేదు స్వామి. శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు పడుకున్నటువంటి మందసం అంటే సందుగా లేదా? ఇంత తోక చేత నేను కూట కట్టి ఇంతమందిని కావలించిన మైరావణుడు మాయోపాయంపు చేత మమ్మల్ని మోసం చేసి నిన్ను ఎత్తుకొని వెళ్ళినాడా రామచంద్ర? అయ్యో దశరథ
రామచంద్రమూర్తిని నేను కాపాడి వారము చేత కూటగట్టి అతన్ని రక్షించినటువంటి ఫలితము నాకేమి దక్కింది? నేటితో రామభక్తుండనే మాట పోయి నాకు అపవాదం వచ్చను కదా. మన సైన్యములు రాక్షసుడు మా రాజు అయినటువంటి సుగ్రీవుడిని మోసం చేసినాడు, యువరాజైనటువంటి అంగదుణ్ణి మైమరిపించాడు. నరసిన మీసములు దువ్వుచు మైరావణుడు ఎప్పుడు వస్తాడు? వారి ప్రాణం తీస్తానని చూస్తున్నటువంటి భూమి కంటి ఆరునెల్లు పెద్ద జాంబవంతుణ్ణి కూడా మైమరపించినాడు. గంధమాధరుని తెలివెక్కడ పోయా? గవాక్షుని తెలివెక్కడ పోయాది? శరభుని తెలివెక్కడ పోయాది? నీరుని తెలివెక్కడ పోయాది? సుషరుని తెలివెక్కడ పోయాది? రాఘవ రామచంద్ర నీ యొక్క కపులలో ఏ ఒక్క కటీశ్వరుడు చూసినా గాని మైరావణ్ణి ఇక్కడే కాంతింద నరసి వేసుడు ఇక అన్నగారము ఎందుకో శ్రీరామచంద్రుని తీసుకుపోయి సరే మైరావణుడు ఏం చేస్తానన్నాడు? సీతను తీసుకుపోయేమో లంకాపురాన్ని పరిపాలించే రావణుడు 10 నెలలు అశోకవనంలో ఉంచాడు. మరి ఈ మైరావణుడు శ్రీరామచంద్రుని లక్ష్మణుడు తీసుకుపోయి ఏం చేస్తానన్నాడు? రేపు తెల్లవారే సమయానికి తెల్లవారక ముందే అంటే సూర్యుడు పొడవక ముందే అతని చెల్లెలైన దూర్దండికి పుట్టినటువంటి కొడుకును మీనకేతనుణ్ణి శ్రీరామ లక్ష్మణుని రేపు ఆదివారం అన్నోదయం అంటే సూర్యుడు పొడవక ముందే వారిని సంహారణ చేస్తానని శపథం చేశాడు. కాళికాదేవికి ఆహారంగా ఇస్తానని అన్నాడు. పాతాళ లంకలో ఉన్నటువంటి కాళికాదేవికి ఆదివారం అరుణోదయానికి పూర్వమే శ్రీరామచంద్రుడు లక్ష్మణుణ్ణి వాళ్ళ చెయ్య కొడుకును బలిస్తానని పలికాడు. మా శ్రీరామచంద్రుణ్ణి బలించిన తర్వాత ఈ నా శరీరము నేను బ్రతికి ఉండేందుకు? నా రామచంద్రుణ్ణి వాడు బలిస్తానన్నాడు. అవును, లక్ష్మణుణ్ణి కాళికాదేవికి బలిస్తాడా? అవును అవును. విభీషణ సత్యవాసన ఆదివారం అరుణోదయం సూర్యుడు ఉదయించక ముందే కాళికాదేవికి బలిస్తాను. వెళ్ళితేనే వారు బ్రతికి. నేను మాత్రం శ్రీరామచంద్రుణ్ణి ఆ రక్కసుడు భరిస్తానంటే నేను ఊరుకుంటానా? ఆ
శ్రీరామచంద్రమూర్తిని లక్ష నుండి కాళికాదేవికి వాడు బలిస్తాడు. కాళికాదేవికి బలిస్తానని అన్నాడు. వాడు బలిస్తే నేను ఊరుకుంటానా? మచ్చ రంపు మార్పి వాడు నచ్చటనే శ్రీరామచంద్రుడి లక్ష్మణుడికి బదలు వాణ్ణి బలి ఇచ్చి పాతాల లంకలో వాడిని రక్తాన్ని బలిదంపుతాను. అదే కాక వాడు ఒకవేళ నేను వెళ్తాను వెళ్తే వాడు ఏం చేస్తాడు? వాడు ఏం చేస్తాడు? వాడు యుద్ధానికి వస్తాడు.